హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు తనిషవాణి కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అయితే ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పచ్చిరేయులు ములంకాయ బంగాళదుంప కర్రీ వస్తుంది. అది ఎలా చేస్తున్నాము ఏంటి అన్నది ఈ వీడియోలో చూసిద్దరు కానీ. అయితే దాంట్లోకి కావాల్సినవి నేను చూపిస్తున్నాను. ఇదిగోనండి ములంకాయలు. ములంకాయలను చక్కగా ఇలా నీట్గా క్లీన్ చేసుకుని తీసుకోవాలి. అలాగే టమాటాలు, టమాటాలు వచ్చేసి నేను మూడు తీసుకున్నాను మీడియం సైజ్. అలాగే రెండు ఉల్లిపాయలు, మూడు పచ్చిమిర్చి నిలువుగా చీల్కున్నాను. అలాగే పచ్చిరేయులు, చిట్టి చిట్టి పచ్చిరేయులు, అలాగే ఒక బంగాళదుంప అన్నది వేస్తున్నాము. అలాగే మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వేస్తున్నాము. మామూలుగా కాయగూరలు కూడా మనం చక్కగా టేస్టీగా అన్నది చేసుకోవచ్చు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చక్కగా చేసుకుందాము. అయితే ఇంకా ఉప్పు, కారం, నూనె, పసుపు ఇవైతే కామనే కదండి. ఇంకా అయితే వీటిని ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం, వంట ఎలా చేయాలి ఏంటి అన్నది. ఓకేనండి, ముందైతే స్టవ్ వెలిగించుకుని ఇటువంటి కుక్కర్తో ఒకటి పెట్టుకోవాలి. నేనైతే కుక్కర్లో చేయడం లేదు కానీ ఈ గిన్నె మాత్రమే వాడుతున్నాను. పైన మూత అది ఏమి వాడట్లేదు, కుక్కర్ మూత వాడట్లేదు మూత అంటే. అయితే ఇది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము. కర్రీకి ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో అంత ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోనండి ఆయిల్ అయితే వేడయింది. దీంట్లోకి ఇప్పుడు మనం వచ్చేసి పచ్చిరొయ్యలు అన్నవి వేసుకుందాము. ఈ పచ్చిరేలు చక్కగా ఫ్రై అయ్యేటంత వరకు ఫ్రై చేసుకుందాం. ఓకేనండి, ఇందులోనే పచ్చిరేలు అయితే కొంచెం ఫ్రై అయినాయి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఉల్లిపాయలు వేసుకుందాము. అలాగే టమాటాలు కూడా వేసేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యేటంత వరకు ఫ్రై చేసుకుందాం. ఓకేనండి, వచ్చేసి చక్కగా కొంచెం ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం చక్కగా నీట్గా కట్ చేసుకుని వాటర్లో వేసుకున్న బంగాళదుంపల్ని చేస్తున్నాను. మనం ఉల్లిపాయలు వచ్చేసి బాగా ఎక్కువగా వేసుకోకూడదు. నేను వచ్చేసి మీడియం సైజ్, మరీ పెద్దగా తీసుకోలేదు. కొంచెం చిన్న వాటి మీద కొంచెం పెద్దవి తీసుకున్నాను మీడియం సైజు. అయితే అవి వేసుకున్నాను రెండు. ఎక్కువ వేసుకుంటే కర్రీ అన్నది స్వీట్ వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువగా వేసుకోకూడదు. అయితే బంగాళదుంపలు వేసుకున్న తర్వాత ములంకాయలు అన్నవి వేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్టుగా కలుపుకుందాము. అలాగే ఈ కూరకి ఎంత ఉప్పు అయితే సరిపోతుందో అంత ఉప్పు అన్నది వేసుకుంటున్నాము. ఇలా వెజిటబుల్స్ వేసుకున్న తర్వాత వెంటనే వేసుకుంటే అందులో బాగా మగ్గుతాయి, తొందరగా ఫాస్ట్గా అన్నది ఉడుకుతుంది అన్నమాట. ఇలా ఉప్పు అన్నది వేసుకుని కలుపుకుని చక్కగా మూత పెట్టుకుని ఉడికించుకుందాం కొంచెంసేపు. కర్రీ అయితే కొంచెం మగ్గిందండి. దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటిది అల్లం వెల్లుల్లి వేసుకుందాము. ఎప్పుడు కూడా మిక్సీ పెట్టిన దానికన్నా దంచుకున్నదే టేస్ట్గా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు, కొంచెం శ్రమే కానీ వీలైనంత వరకు ట్రై చేయండి. ఇలా దంచుకున్నవన్నీ వేసుకుని టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా చక్కగా కలుపుకొని ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన అంతా పోయేటంత వరకు దీన్ని ఉడకనిద్దాం.
ओके नंदी इधे अल्लम वेलुली पेस्ट पचिवासन अंत पी खम स्मेल वस्तु अच्छे इप मैं दींट की पसुपु वेसुकुंदामु నాకైతే కొంచెం జలుబుగా ఉండండి అందువల్ల మాట అన్నది మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు పసుపు వేసుకున్నామండి పసుపు వేసుకున్న తర్వాత దీంట్లో కారం కూడా వేసేసుకుందాము కాయగూరలోకి ఎప్పుడూ కూడా కొంచెం కారం తక్కువ అన్నది వేసుకోవాలండి అప్పుడే కూర అన్నది బాగుంటుంది నాన్ వెజ్ లోకైతే కొంచెం ఎక్కువ వేసుకోవాలి కానీ వెజిటబుల్స్ లోకైతే కొంచెం తక్కువగానే వేసుకోవాలి అది కాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసాం కాబట్టి కొంచెం తక్కువగానే వాడాలి కారం అన్నది పప్పు ములక్కాయ కింద పడిపోయిందండి వాటర్ అన్నది వేసుకుంటున్నాము ఓకే ఇన్ని వాటర్ అయితే చాలు మరి ఎక్కువగా వేసేసుకోకూడదు మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకుందాం ఇక కర్రీ అయితే ఉడుకుతూ ఉండండి దీంట్లోకి వచ్చేసి మనం ఇప్పుడు కొంచెం ఇంగువ కలుపుకొని ఇంగువ వేసాం కదండి దీని అయితే చక్కగా కలిపాము ఇంకొక 5 నిమిషాలు దీన్ని ఇలా ఉడకబెట్టుకుందాం ఓకేనండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది ఇలా ఉన్నప్పుడే ఆపేసుకోవాలి ఎందుకంటే ఇది చల్లారితే కొంచెం చిక్కగా అవుతుంది చూసారా ఆల్రెడీ గ్రేవీ కూడా కొంచెం చిక్కగానే అయ్యింది ఇది అయితే ఇలా ఉండగా మనం ఆపేసుకోవచ్చు మీ దగ్గర కొత్తిమీర లాంటివి ఏమన్నా ఉంటే వేసుకోండి ఇలా ఇలా ఉన్నప్పుడు నా దగ్గర అయితే కొత్తిమీర లేదు కరివేపాకు లేదు అందువల్ల నేను వేయలేదు అంతే గనక ఖచ్చితంగా వేసుకోండి చాలా బాగుంటుంది అయితే స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఆపేసానండి అయితే ఒకసారి ట్రై చేయండి అందరూ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది కాయగూరలు కూడా మంచి టేస్టీగా వండుకోవచ్చు పచ్చిరేలు బంగాళదుంప వేసుకొని అలాగే ములంగాలు వేసుకొని చాలా టేస్టీగా చేసుకోవచ్చు అది అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాం మనం ఇంకే మసాలాలు అన్నది దీంట్లో వాడలేదు ఒక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ వచ్చేసి ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది అలాగే తనిషవాణి కుకింగ్ ఛానల్ చూస్తున్నారు కదా చాలా మంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ని చూడండి అయితే కామెంట్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ వంట గనుక మీకు నచ్చితే ఓకేనా మరొక వీడియోతో మరొక వంటతో మీ ముందుకు వస్తాం బై ఫ్రెండ్స్